हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाल मीकु ओक लेटेस्ट बिजनेस गुरिंची चेप्पबोतुन्नानु। दीनि कोसम चाला मंदि वेट चेस्तुन्नारु, चाला मंदि कामेंट्स अनेदि चेशारु। अदेंटंटे मनमु टर्मरिक नि, सफ्रान नि, अलागे जिंजर नि ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను। ఈ వీడియోలో కంప్లీట్ గా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మరిక్ కోడ్ ఏంటి, సఫ్రాన్ కోడ్ ఏంటి, అలాగే జింజర్ కోడ్ ఏంటి, అలాగే మనము ఏ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనము ఏమేం ఆలోచించాలి, అంటే ఏ కంట్రీస్ లో జింజర్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, సఫ్రాన్ కి డిమాండ్ ఉంది, అలాగే టర్మరిక్ కి డిమాండ్ ఉండేది అనేది ఎలా చూసుకోవాలి, అలాగే మనము ఎక్కువ ఎక్స్పోర్ట్ ఏ కంట్రీస్ కి చేయాలి అనేది తెలుసుకోవాలి, అలాగే ఇలా ఎక్స్పోర్ట్ చేయాలంటే గనక వీటికి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తాయి అన్నమాట। ప్రాక్టికల్ గా ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వీడియో। సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। స్టెప్ బై స్టెప్ ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి అనే విషయాన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను బిఫోర్ వీడియోలో వచ్చేసి। జస్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అనేది చెప్పాను, కానీ దీంట్లో కోడ్ ఎక్కడ వెతకాలి, మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, వెబ్సైట్స్ తో సహా టోటల్ లింక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి। ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో చాలా కష్టపడి చాలా రీసెర్చ్ అనేది చేసి మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను, కాబట్టి మీరు చేయాల్సిందన్న కేవలం ఒక లైక్ మాత్రమే। మీరు లైక్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి, మంచి మంచి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా। సో ప్లీజ్ మీ దగ్గర నుంచి నేను ఒక 2000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి, పర్మిషన్స్ ఎట్లా తీసుకోవాలి, అలాగే దేనికి డిమాండ్ ఉండాలి అని తెలుసుకోవాలంటే కనుక మనకి ముందుగా 5 వెబ్సైట్స్ అనేది ఉండాలి। ఆ వెబ్సైట్ ఏంటి అనేది మనం డెస్క్ టాప్ స్క్రీన్ మీద చూద్దాము। సో డెస్క్ టాప్ స్క్రీన్ మీదకి వెళ్దామా ఫ్రెండ్స్? మనము ఎక్స్పోర్ట్ చేయాలి అంటే గనక ఇన్ఫర్మేషన్ అనేది 5 వెబ్సైట్స్ ద్వారా తెలుస్తుంది। మొట్టమొదటగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇండియా .in అనే వెబ్సైట్లో స్టెప్ బై స్టెప్ మనము ప్రోడక్ట్ యొక్క కోడ్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఒకటి, టాప్ 10 ఇంపోర్టింగ్ కంట్రీస్ ఆఫ్ టర్మరిక్ ఫ్రమ్ ఇండియా అనే ఈ కంట్రీస్ మనము ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్లో, అంటే ఇది ఎవ్రీ మంత్ కానీ డైలీ కానీ మారుతూ ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి। సో ఈ గ్రాఫ్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది, తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ టర్మరిక్ ఎక్స్పోర్ట్, ఏమేం సర్టిఫికెట్స్ అనేది, ఇవన్నీ ఎలా అప్లై చేయాలనేది టోటల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తానమాట। ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనం హెచ్ఎస్ కోడ్ ఫైండింగ్ చేయాలి అంటే గనక ఇండియా ట్రేడ్ పోర్టల్ .inలోకి మనం వెళ్ళాలన్నమాట। ఇక్కడ మనకి కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేయాలి। ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే టర్మరిక్, జింజర్, సఫ్రాన్ ఈ మూడుకి కలిపి ఒక కోడ్ అనేది ఉంటుంది, అది ఎట్లా సెర్చ్ చేసుకోవాలో వీటిని అనేది నేను మీకు చెప్తాను। ఫస్ట్ టర్మరిక్ అని చెప్పి టైప్ చేస్తున్నాను, టర్మరిక్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి మనము ఫైండ్ మీద క్లిక్ చేయాలి। ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ హెచ్ఎస్ కోడ్ అనేటివి మనకి కనబడతాయి అన్నమాట। ఈ హెచ్ఎస్ కోడ్ని బట్టే మనము ప్రోడక్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుందన్నమాట। వీటిల్లో మనకి ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి, టర్మరిక్ లేకపోతే ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ మొత్తం మీకు క్లియర్ కట్గా ఉంటుందన్నమాట। సో ఇక్కడ నేను జింజర్, సఫ్రాన్, టర్మరిక్ టైమ్ అనేసి ఇది నేను సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను, దీని మీద ఎక్స్పోర్ట్ మీద నేను క్లిక్ చేస్తూ ఉన్నాను। ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అగైన్ మనకి కొన్ని కోడ్స్ అనేది కనబడతాయి అన్నమాట, ఇక్కడ గమనించండి హెచ్ఎస్ కోడ్స్ అనేది, వీటిల్లో మనము ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే గనక ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, జింజర్, సఫ్రాన్, టర్మరిక్ అని చెప్పేసి ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించి మనకి ఎక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంది, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మనకి తెలుస్తుందన్నమాట। ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ
ఏ కంట్రీస్లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ అనేది చూసాం కదా, ఈ కోడ్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గమనించాం కదా, ఈ కోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఏ కంట్రీస్లో మనకి ఎక్కువగా వీటిల్ని సేల్ అనేది చేస్తున్నారు అనేది తెలుసుకుందాము. ఇక్కడ గమనించండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ హెచ్ఎస్ కోడ్ స్టార్ట్ ఎక్స్పోర్ట్ అనలైటిక్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఇయర్ మంత్ స్టేట్ పోర్ట్ కంట్రీ రీజియన్, అంటే ఇందాక మనము సెలెక్ట్ చేసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ఎన్ని డిజిట్స్ అనేది అనమాట. 1 2 3 4 5 6 7 8, ఇక్కడ కోడ్ కన్నా 2 డిజిట్స్లో ఉంటే ఇది క్లిక్ చేయాలి, 4 డిజిట్స్ అయితే ఇది, 6 డిజిట్స్ అయితే ఇది, 8 డిజిట్స్ అయితే ఇది అనమాట. సో నేను ఇక్కడ 8 డిజిట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ కోడ్ని నేను పేస్ట్ చేస్తున్నాను, ఇందాక సెలెక్ట్ చేసిన కోడ్ని. దీని మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనిద్దాం. నేను క్లిక్ చేశాను, నెక్స్ట్ క్లోజ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు గమనించండి, ఇది వచ్చేసి ఎక్కడ పోర్ట్స్ అనేటివి ఉన్నాయి, ఆ పోర్ట్స్లో ఎక్కడ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది. నఫా షివా సి అనే దాంట్లో, ట్యూటికోరిన్ సి, చెన్నై సి, గజ్డగా, ముండ్రా, ఇట్లా ఎక్కడెక్కడ పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్లో ఎక్కడ ఎక్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా చార్ట్ అనేది వస్తుంది. అలాగే స్టేట్ వైజ్ ఎక్స్పోర్ట్ ఎక్కడెక్కడ గమనించండి, రాజస్థాన్, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఇలాగా ఎక్కడెక్కడ ఉంది, బీహార్, తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఇలా లేని వాటికి కనిపించదు అన్నమాట. వెస్ట్ బెంగాల్, అలాగే మధ్యప్రదేశ్, తర్వాత వచ్చేసి హర్యానా, పంజాబ్, మిగిలిన వాటికి ఇంకా లేదన్నమాట. ఇవన్నీ కూడా స్టేట్ వైజ్గా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. అలాగే కంట్రీ వైడ్గా తీసుకుంటే ఎక్కువగా ఇరాన్కి అనేది ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్, తర్వాత మొరక్కో, అలాగే బంగ్లాదేశ్, నెక్స్ట్ వచ్చేసి మలేషియా, నెక్స్ట్ శ్రీలంక, నెక్స్ట్ జపాన్, ఇరాక్, సౌదీ అరబ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తునిషియా, ఈజిప్ట్, జర్మనీ, కొరియా, అల్జీరియా, నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇజ్రాయెల్. అన్నిటికంటే టాప్ ఎక్కువగా సప్లై చేసేది ఇరాన్, లాస్ట్ తక్కువ సప్లై చేసేది ఇజ్రాయెల్ అన్నమాట. అలాగే ఎక్స్పోర్ట్ బై రీజియన్స్ అనేది ఆప్షన్స్ ఉంది. ఇదంతా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. కంట్రీస్ ఇక్కడ డీటెయిల్గా ఉంది, ఎక్కడెక్కడ సప్లై చేసేది, సప్లై చేయింది అనేది ఇక్కడ మీ మ్యాప్లో కూడా క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ గమనించండి, ఎక్స్పోర్ట్ బై స్టేట్స్ అనేసి ఉందన్నమాట. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది, అలాగే తమిళనాడు నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది, అలాగే వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తర్వాత లాస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి జరుగుతూ ఉందంటే కర్ణాటక నుంచి లాస్ట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లాస్ట్ వచ్చేసి తక్కువగా కర్ణాటక నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే హయ్యెస్ట్ వచ్చేసి ఇరాన్కి, తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నది వచ్చేసి ఇజ్రాయెల్కి. ఇట్లాగా మనకు దీంట్లో కంప్లీట్ రీసెర్చ్ అనేది దీంట్లో తెలిసిపోతుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది కూడా ఇక్కడ మీకు, USD మినిమం అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఓవరాల్గా మీరు ఒకసారి ఇది చెక్ చేసుకోండి, ఇలాగా మనకి తెలుస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనం సెండ్ చేయాల్సిన ప్రోడక్ట్కి సంబంధించిన హెచ్ఎస్ కోడ్ ఎంత అనేది మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ హెచ్ఎస్ కోడ్ ద్వారా ఎక్కడికి ఎక్కువగా ఇన్న కంట్రీ నుంచి అదర్ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుండేది తెలుసుకున్నాం. అంటే ఏ స్టేట్స్ నుంచి ఎక్కువగా అదర్ కంట్రీకి, ఏ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది అవుతూ ఉండేది అనేది ఈ వెబ్సైట్లో మనము డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట, డీజీ అనలిటిక్స్లో. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి ఈ అనలైటిక్స్ వలన మనము ఏ కంట్రీకి ఎక్కువగా నీడ్ అనేది ఉంది అనేది తెలుసుకున్నాం అనమాట. అంటే వీటికి జింజర్, సఫ్రాన్, టర్మరిక్ అనేది ఏ కంట్రీకి ఎక్కువ నీడ్ ఉంది అంటే, మొట్టమొదటిగా తీసుకుంటే వచ్చేసి ఇరాన్కి ఎక్కువ నీడ్ ఉంది, తక్కువ నీడ్ వచ్చేసి ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి మనము ఇవి
ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మహారాష్ట్ర నుంచి. అది మ్యాప్లో ఇక్కడ ఉంది, ఇక్కడ కంట్రీస్కి సంబంధించి మ్యాప్లో ఉందన్నమాట. మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి సమ్ పాలసీస్ అనేది ఉంటాయన్నమాట. అలాగా మనకి పాలసీస్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ మీద క్లిక్ చేస్తా ఉన్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ కంట్రీకి సంబంధించిన పాలసీస్ అనేది తెలుస్తాయి అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్నది కోడ్ ఏదో ఆ కోడ్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేస్తే మనకి సంబంధించి ఎట్లాగా మనము సప్లై చేయాలి, ఎక్స్పోర్ట్ పాలసీ అనేది ఎలా ఉంటుంది గమనించండి. ఇక్కడ స్పైసెస్ జింజర్ సఫ్రాన్ టర్మరిక్కి మనం సప్లై చేయాలంటే పాలసీ వచ్చి ఫ్రీగా ఉంటుంది. దీనికి సర్టిఫికేట్ వచ్చేసి ఏం సర్టిఫికేట్ కావాలంటే స్పైసెస్ బోర్డ్ ఇండియా సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ పర్మిటెడ్ బై ఫ్రీలీ ద స్పైసెస్ బోర్డ్ ఇండియా ఈజ్ డిజైన్డ్ ద స్పైసెస్ బోర్డ్ ఇండియా ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ అ కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ హెల్త్ సర్టిఫికేట్ టు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ స్పైసెస్. ద స్పైసెస్ బోర్డ్ ఇండియా షెల్ ఇష్యూ సచ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 42 to 72 hours ఆఫ్టర్ రిసీవింగ్ ద శాంపుల్ ఫ్రమ్ ద ఎక్స్పోర్టర్. అంటే వీళ్ళకి మనం అప్లై చేస్తే కనుక 48 hours నుంచి 72 hours లోపల వాళ్ళ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. స్పైస్ బోర్డ్ ఇండియా సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. అది ఒక పాలసీ. నెక్స్ట్ వచ్చేసి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ జింజర్ సఫ్రాన్ టర్మరిక్ కనుక మనం కనుక అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే మనకు గవర్నమెంట్ తరఫున 0.15% వచ్చేసి మనకి అకౌంట్లో క్రెడిట్ చేస్తుందన్నమాట. అంటే డిస్కౌంట్ లాగా మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ 0.15% అనేది ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కనుక క్లిక్ చేస్తే దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి 5% అనేది వీళ్ళు ట్యాక్స్ అనేది పడుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ ఆన్ ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ రూపీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది 5% అనేది పడుతుందన్నమాట. అలాగే MIEIS అన్నమాట, దీనికి వచ్చేసి డ్రైడ్ అయితే కనుక 3% అనేది మర్కండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ నుంచి 3% అనేది పడుతుందన్నమాట. అలాగే జిఎస్టీ అండ్ అదర్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి 5% అని పడుతుంది అన్నమాట. జింజర్ సెఫ్రాన్ టర్మరిక్ వీటికి సంబంధించిన జిఎస్టీ రేట్ వచ్చేసి టోటల్గా 5% అనేది పడుతుంది అన్నమాట. ఇలాగ టోటల్గా ఈ వెబ్సైట్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కనుక టర్మరిక్ని జింజర్ని సెఫ్రాన్ని పాలసీ ఏంటనేది ఈ వెబ్సైట్లో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కావలసిన స్పైసెస్ బోర్డ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ గమనించారు కదా, ఇప్పుడు మనము ఇక్కడ తెలుసుకున్నది వచ్చేసి ఈ కంట్రీలో ఎట్లట్లా ఉండాలి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనేది దీనికి కావాల్సి వస్తుంది అన్నమాట. మనం సర్టిఫికేట్ని తీసుకోవాలంటే ఇక్కడ IES ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సర్టిఫికేట్ని, అంటే IEC సర్టిఫికేట్ని మనము spices.com అనే వెబ్సైట్ నుంచి మనము సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే మనకి సంబంధించినటువంటి యాడ్ కోడ్ లెటర్ ఫ్రమ్ బ్యాంక్ అనేది స్పైసెస్ బోర్డ్ సర్టిఫికేట్ అనేటివి తీసుకోవాల్సి వస్తాయి. అలాగే ఎపాడా అనేది సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ప్లాంట్ అండ్ క్వారంటైన్ సర్టిఫికేట్ అనేది వచ్చేసి మనము ఇక్కడ తీసుకోవాలన్నమాట. ప్లాంట్ క్వారంటైన్ india.nic.in లోకి వెళ్ళేసి మనము ఈ సర్టిఫికేట్ అనేది, ప్లాంట్ క్వారంటైన్ సర్టిఫికేట్ అనే సర్టిఫికేట్ని మనము తీసుకోవాలన్నమాట. స్పైసెస్ బోర్డ్ సర్టిఫికేట్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో నుంచి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి IES సర్టిఫికేట్ అనేది మనము indianspices.com అనే వెబ్సైట్ నుంచి సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే ఇలాగా ఉంటుందన్నమాట. IES ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ని మనము indianspices.com అనే వెబ్సైట్ నుంచి తీసుకోవాలి. అలాగే జిఎస్టీ అనేది ఇంకా మీకు ఐడియా ఉంటుంది, మనం లోకల్లో జిఎస్టీ ఆడిటర్ దగ్గర కనుక కలిస్తే
మనము డైరెక్ట్ గా తీసుకోవచ్చు అన్నమాట. జిఎస్టి సర్టిఫికెట్ కావాలి అంటే కనుక దానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే జిఎస్టి సర్టిఫికెట్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ యాడ్ కోడ్ లెటర్ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే బ్యాంక్ దగ్గర ఈ లెటర్ అనేది ఇస్తారనమాట. అలాగే స్పైసెస్ బోర్డ్ సర్టిఫికెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇండియన్ స్పైసెస్ .com అనే వెబ్సైట్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ క్వారంటైన్ సర్టిఫికేట్ అనేది వచ్చేసి PQIS అంటే ప్లాంట్ క్వారంటైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే వెబ్సైట్ నుంచి మీరు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్, ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇది మొత్తము మనం మెన్షన్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ జిఎస్టీకి 5% అనేది పడుతుంది, 0.15 డ్రాబ్యాక్ రేట్ పర్సంటేజ్ పడుతుంది అనేది మీకు టోటల్గా ఇందాక ఈ వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ అనేది మీకు చూపించాను. ఇలాగా మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ ముఖ్యంగా టర్మరిక్, జింజర్, సెఫ్రాన్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కనుక ఇవన్నీ కనుక మీరు తెలుసుకొని ఈ సర్టిఫికేట్స్ని కనుక మీరు కనుక పొందితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మీరు అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అనేది చేయవచ్చు. దీంట్లో మనం రీసెర్చ్ అనేది చేసుకున్న తర్వాత ఏ కంట్రీకి పంపించాలా ఏంటి అనేది మనము ఎక్సలెంట్గా తెలుసుకొని బిజినెస్ని అనేది మనము స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్ శశి.